हाय अंडी, नमस्ते, वेलकम टू माय चैनल। ఈ రోజు 3 వెయిట్ లాస్ రెసిపీస్ ని మీకు చూపించబోతున్నాను అండి. సో ఒకసారి రైస్ బాయిల్ చేసి పెట్టేసుకుంటే చాలు. సో 3 వెరైటీస్ చేసుకోవచ్చు. ఇది కూడా నార్మల్ రైస్ కాదండి, క్వినోవా రైస్ అండి. వెయిట్ లాస్ కి బెస్ట్ రైస్ ఇవి. సో ఇవి రైస్లోనే ఒక డిఫరెంట్ కేటగిరీ. సో ఇవి మనము ఎలా చేసుకోవాలో, ఎలా వండుకోవాలో కూడా ఈ వీడియోలో నేను మీకు చూపించేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇవి అండి క్వినోవా. వీటిని చక్కగా వాష్ చేసుకొని పెట్టుకుందాము. సో వాష్ చేసి నీరు వంపడానికి ఈజీగా ఉండడానికి ఇక్కడ నేను స్ట్రైనర్ యూజ్ చేస్తున్నాను. సో స్ట్రెయిన్ చేసుకుంటున్నాను వాటర్ని. చూస్తున్నారు కదా, సో ఇవి నార్మల్ రైస్ లాగా ఉండవు. సో వీటిని స్ట్రెయిన్ చేసుకుందాం కుక్కర్లో వేసుకొని. సో మామూలుగా ఒక రైస్ గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటాం కదా, ఇక్కడ ఒక గ్లాస్ క్వినోవాకి 2.5 వేసుకోవాలి. సో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బాయిల్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మన క్వినోవా. చూస్తున్నారు కదా, సో ఇలా మీకు అవసరం అనిపిస్తుంటే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి, చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ రైస్తో నేను 3 డిఫరెంట్ ఐటమ్స్ అయితే చూపించబోతున్నాను. సో ఫస్ట్ వెజిటబుల్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఎంత పొడి పొడిగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా. సో బ్రౌన్ రైస్ ప్లేస్లో కూడా దీన్ని తీసుకోవచ్చు, వైట్ రైస్ యాడ్ చేయకుండా. సో ఇలా మీరు బ్రౌన్ రైస్ కానీ ఇది కానీ మీ డైట్లో మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు వెజిటబుల్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, షాజీరా వేసుకుంటున్నాను. జస్ట్ లైట్గా వేస్తున్నాను అంతే. ఉల్లిపాయ, క్యారెట్ ముక్కలు, బీన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటే త్వరగా మన వెజిటబుల్స్ అనేవి ఫ్రై అయిపోతాయి. ఒక చిన్న టమాటో కూడా యాడ్ చేస్తున్నాను. సో దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను అంతే అండి, ఇంకా ఏం వేయట్లేదు. సో ఇప్పుడు మనం వండుకున్న క్వినోవా రైస్ని ఇందులో వేసేసుకోవాలి. సో క్వినోవా అంటారు, కిన్వా అంటారు. సో డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది ఆ వర్డ్కి, బట్ ఎక్కువ మనం పిలిచేది క్వినోవా అనే. ఇప్పుడు ఈ రైస్ని వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాము. సో నార్మల్ వెజిటబుల్ రైస్ వచ్చినట్లే వచ్చింది కదా. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో రైస్, మరీ మెత్తగా లేదు, మళ్ళీ మనకి ఉండ కట్టినట్లుగా లేకుండా చాలా పొడి పొడిగా వచ్చేసింది. సో చక్కగా ఒక చిన్న బౌల్తో మీరు ఎంజాయ్ చేయొచ్చు మధ్యాహ్నం లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ. సో మీరు ఎలా అయినా దీన్ని తీసుకోవచ్చు, బట్ తక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగుంది కదా. ఇప్పుడు సెకండ్ స్వీట్ కూడా చూపించేస్తానండి. సో వెయిట్ లాస్ డైట్లో స్వీట్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఒక 1/2 కప్పు బెల్లం తురుము తీసుకొని ఒక ప్యాన్లోకి వేసేసుకుందాము. సో 1/2 కప్పు తురుము తీసుకుంటున్నాము ఇక్కడ. సో 1/2 కప్పుకి 1 కప్పు ఈ క్వినోవా తీసుకోవాలి. సో దీంట్లో 2 స్పూన్లు మాత్రమే వాటర్ యాడ్ చేస్తున్నాను. సో అది మెల్ట్ అవ్వడానికి ఓన్లీ 2 స్పూన్లు. మీకు నలకలు ఏమైనా ఉంటే ఇప్పుడే వడపోసేసుకోండి, ఏం లేకపోతే సో పెట్టేసుకోండి. సో చక్కగా మిక్స్ చేసేసుకుందాము. జస్ట్ మనకి ఒక సింగిల్ థ్రెడ్ కన్సిస్టెన్సీ వస్తే చాలు. సో ఇప్పుడు మనం రైస్ వేసేసుకోవాలి ఉడికించుకున్న క్వినోవా. సో ఇది వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము మొత్తం కలిసేటట్లు. ఇది కొంచెం సాఫ్ట్గా అవ్వనివ్వాలి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూడండి ఎంత పొడి పొడిగా ఉంది కదా. ఇది దీంట్లో మనము ఇది మొత్తం కరిగిపోయే వరకు, ఒక ఉండలాగా సాఫ్ట్ కన్సిస్టెన్సీ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసేసుకుంటూ ఉండాలి. వేసుకుంటే 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి, అంతే. చక్కగా
మీ డైట్లో స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక రెండు స్పూన్లు అలా తినేయచ్చు అంతే. తినేయచ్చు కదా అని మళ్ళీ అదే పనిగా అయితే తినద్దండి, జస్ట్ 2 స్పూన్స్ మాత్రమే. చూస్తున్నారు కదా ఎంత యమ్మీ యమ్మీగా కనిపిస్తుంది కదా, టేస్ట్ సూపర్బ్గా ఉంటుంది. అచ్చు మన చక్కరి పొంగలి ఏమాత్రం తీసిపోదు, ఇంకా బాగుంటుంది. సో మీరు దాలియాతో మీరు తినింటే మాత్రం సో ఆ టేస్ట్ ఖచ్చితంగా దీనికి వస్తుంది. అది ఎవరికైనా నచ్చితే ఆ టేస్ట్ దీంట్లో ఉంటుంది అన్నమాట. సో అంతే, ఒక 2 స్పూన్లు ఎంజాయ్ చేసేయండి. ఇప్పుడు ఇదే రైస్తో చూసారా మనం వండుకున్న క్వినోవాతో మాత్రమే మనం ఈ 3 రకాలు చేస్తున్నాం, ఇంకా బోల్డ్ అన్ని చేయొచ్చు. నేనైతే ఓన్లీ 3 రెసిపీస్ ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో నెక్స్ట్ ఈ క్వినోవాలో కొద్దిగా సాల్ట్ వేసుకొని పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. సాఫ్ట్గా కలుపుకోవాలి, ఎంత వీలైతే అంత సాఫ్ట్గా. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన 1/2 దోసకాయ ముక్కల్ని వేసుకుందాము. సో సన్నగా తరిగిన 1/2 ఉల్లిపాయ వేసేసుకుందాము. సో చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము దీనికి. ఇలాగే తినేయచ్చండి, పోప్ ఏం అవసరం లేదు, బట్ నేనైతే పోప్ పెడుతున్నాను అంతే. జస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం, పోపు దినుసులు వేసుకుందాం, 1/2 స్పూన్ మిరియాలు వేసుకుందాం, కరివేపాకు, 2 మిరపకాయలు, 1 పచ్చిమిర్చి చిలి పచ్చిమిర్చిని కట్ చేసుకొని సన్నగా చిలికల్ని వేసేసుకుందాము. అంతే, వేసుకుంటే కొద్దిగా ఇంగువ వేసుకోండి లేదా పోపు దీంట్లోకి వేసేసేయండి. అంతే, చాలా చాలా సింపుల్గా మనకి దద్యోజనం ఫ్లేవర్తో రైస్ రెడీ అయిపోయింది. సో చాలా బాగుంటుంది, దద్యోజనానికి ఏమాత్రం తీసిపోదు, అండ్ వెరీ హెల్దీ టేస్టీ రెసిపీ కూడా. హెల్త్కి హెల్త్, చక్కగా మనం వెయిట్ లాస్ డైట్లో ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు, చూస్తున్నారు కదా. సో ఈ రెసిపీస్ అన్నీ ట్రై చేయండి. సో ఈ క్వినోవా వల్ల బెనిఫిట్స్ ఏంటో కూడా తెలుసుకుందాము. సో మనకి షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు చక్కగా ఈ రైస్ని తినొచ్చు, బ్రౌన్ రైస్ లాగా దీన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ హార్ట్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు, కొంచెం ఫ్యాట్ కంటెంట్ లోపల బాడీలో ఎక్కువ ఉండే వాళ్ళకి ఇది బెస్ట్ అండి. సో ఇందులో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్, B6, B1, ఇంకా ఐరన్, అంతకంటే ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. మనం కొద్దిగా తిన్నా కూడా మన కడుపు ఫుల్గా ఉంటుందన్నమాట. సో అర్థమైందా, మనం కొద్దిగా తిన్నప్పుడు ఆకలి ఎక్కువ వేస్తుంది కదా. సో అలాంటి ఆకలి వేయకుండా మనకి ఈ క్వినోవా యూస్ అవుతుందండి. సో కొంచెం తిన్నా ఎక్కువసేపు ఆకలి వేయదు, అండ్ టమ్మీ ఫుల్ రెసిపీ, ఖచ్చితంగా వెయిట్ లాస్ డైట్లో ఇంక్లూడ్ చేయాల్సిన రెసిపీస్ ఇవన్నీ. సో ట్రై చేసేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళు సో ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా బోల్డ్ అనే రెసిపీస్ నేను షేర్ చేశాను, అవి కూడా ఒకసారి చూసేయండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.